రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు. రామగుండం పారిశ్రామికవాడలోని జయదుర్గాదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోచమ్మగుడి ప్రాంగణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. Happy birthday to you. Happy birthday to you. ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య ప్రదాత రామగుండం నియోజకవర్గ పేదోళ్లకు ఒక మంచి ఉచిత వైద్యాన్ని అందించాలని మెడికల్ కాలేజీను మంజూరు చేసినటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కలియుగ దైవం కేసీఆర్ గారని ప్రార్థనలు చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారి స్ఫూర్తితోని ప్రజలకు జన్మదినం సందర్భంగా పేదలకు ఏదో రకమైనటువంటి సేవలు చేసి వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని స్మైల్ ఏ గిఫ్ట్ పేరిట కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ కేకులు లేకుండా బోకేలు లేకుండా అదేవిధంగా శాల్వాల సంస్కృతి లేకుండా రామగుండం నియోజకవర్గంలో కేటీ రామన్న గారి స్ఫూర్తితోని ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ స్ఫూర్తితోని ఆనాడు ఈ ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు దక్కింది. వారి నాయకత్వంలో నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే రాజకీయ జన్మనిచ్చినటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు ప్రత్యేకంగా ఒక అతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో నన్ను హక్కున చేర్చుకొని నాకు పునర్జన్మనిచ్చి ఈ ప్రాంతంలో సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ జీవితం పూర్తిగా అంకితమని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనునిత్యం సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అమ్మవారి సన్నిధిలో ఈరోజు ఈ యొక్క మా వెంకన్న ఈ ప్రాంత అయ్యవార్లకు సంఘానికి సంబంధించి ఇక్కడ పూజార్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు వారి నేతృత్వంలో వాళ్ళ దీవెనలు కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మన కొప్పుల ఈశ్వరన్న గారి ఆశీస్సులతోని వారి శిష్యరికంతో ఇలా ఒక కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేను వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కలగడం జరిగింది. కొప్పుల ఈశ్వరన్న గారికి ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.